హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వియర్ వైఫ్ ఈరోజు మనం మిల్ మేకర్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ మిల్ మేకర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిల్ మేకర్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా మిల్ మేకర్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన వస్తువులను ఒకసారి చూద్దాం మనం ఇక్కడ నేను రెండు క్యారెట్స్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను ఒక హాఫ్ కప్ కొత్తిమీర జాపత్రి లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా జీడిపప్పు ఒక టమాటో ఒక ఆనియన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు ఇక్కడ నేను పెరుగుని యాడ్ చేసుకున్నానండి మిల్ మేకప్ చాలా టేస్టీగా ఉంటుంది అందుకని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు బంగాళాదుంపల్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు మిల్మేకర్ని యాడ్ చేసుకోవాలి దీనిలో ఒక కప్పు హాట్ వాటర్ని వేసుకుని ఈ హాట్ వాటర్లో ఈ మిల్మేకర్ అంతా మునిగేలాగా దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ బౌల్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఒక టూ కప్స్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని ఈ బాస్మతి రైస్ని టూ టు త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో ఒకప్పు నార్మల్ వాటర్ని ఈ బాస్మతి రైస్లో ఈ బౌల్లో వేసుకుని ఇప్పుడు ఒక హాఫ్ అవర్ పాటు దాన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఆల్రెడీ చలారిపోయిన ఈ మేకర్ని ఈ బౌల్ని తీసుకొని దానిలో వాటర్ని స్క్వీజ్ చేసుకుని వేరొక బౌల్లోకి మేకర్ మొత్తాన్ని తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కారం యాడ్ చేసుకుని ఈ పెరుగు ఈ ఉప్పు కారం ఇవన్నీ మిల్మేకర్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిల్మేకరు చప్పగా ఉంటుంది కాబట్టి ఈ పెరుగు టేస్టు మిల్ మిల్మేకర్ మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ గీ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్గా ఉంటుంది దీనిలో మన బిర్యానీ స్పైసెస్ యాలుకలు దాల్చిన చెక్క లవంగాలు జాపత్రి ఇవన్నీ వేసుకుని మీ దగ్గర ఉన్న స్పైసెస్ని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోండి తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవనిద్దాం ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ క్యారెట్ యాడ్ చేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు కూడా ఫ్రై చేసుకుందాం ఇలా బంగాళదుంపలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఫోర్ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ మీ కారానికి సరిపడా గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా టమాటోస్ని కూడా యాడ్ చేసుకుని అవి కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోండి మంటని హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి మిల్ మేకర్లో ఉన్న వాటరు అలాగే పెరుగులో ఉన్న వాటరు ఇవన్నీ ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఆల్రెడీ మనం మిల్మేకర్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసు చూసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కాస్త కొత్తిమీర వేసుకొని మసాలాలన్నీ మిల్మేకర్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిల్ మేకర్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ బాస్మతి రైస్ని మనం ఇలా లేయర్ లాగా యాడ్ చేసుకుందాం ఇలా లేయర్గా యాడ్ చేసుకోవటం వల్ల బాస్మతి రైస్ మనం తీసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా ఉంటుంది అందుకని నేను ఈ రైస్ని లేయర్గా వేస్తున్నాను మీరు మామూలుగా కావాలంటే కలిపేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ టూ కప్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది వాటర్ని కాస్త తక్కువగానే తీసుకోండి ఎక్కువగా తీసుకుంటాం వల్ల రైస్ ముద్దగా అయిపోయి బాగోదు కాబట్టి రైస్ కాస్త తక్కువే తీసుకోండి ఇక్కడ నేను పసుపు లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలర్ కోసం యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను కుక్కర్ని మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు దీన్ని వండనిద్దాం ఇప్పుడు విజిల్స్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసుకొని చూస్తే మన బిర్యానీ ఇలా రెడీ అయ్యింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇంతేనండి మిల్ మేకర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్